सीपीएम 24వ महासभ నెల్లూరు జిల్లాలోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యలకు అరాచకాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీల ఆఫీసులపై దాడి చేయడం ఇళ్లపై దాడులకు దిగడం సోచనీయమన్నారు. ప్రోత్సహిస్తాం అందరికి చదువుని అందిస్తాం చెబుతూ ఉన్నటువంటి కాలేజీల స్కూళ్లను మూసేస్తూ ఎయిడెడ్ అట పోస్టులు వెనక్కి లాక్కుంటుంటే మొత్తం విద్యార్థులు విధుల్లో పడుతున్నారు. తల్లిదండ్రులందరూ అల్లాడుతున్నారు. విశాఖ మొదలుకొని నెల్లూరు దాకా మొత్తం అన్ని చోట్ల ఈ రోజు 2 రోజుల నుంచి రాష్ట్రం అంతా అట్టుడిగిపోతా ఉంది ఆందోళన. ఇప్పటికైనా ప్రభుత్వం విజ్ఞప్తితోటి ఎయిడెడ్ కాలేజీలని కొనసాగించి ఆ పోస్టుల్ని తక్కువ ఫీజు తోటి మంచి చదువు చెప్పేదానికి పూనుకోవాలి. లేదు ఆ యాజమాన్యాలు మేము నిర్వహించలేము అంటే మీరే తీసుకున్న గవర్నమెంట్ నడపండి. అంతేగాని ప్రైవేట్ పరం చేసి ఫీజులు పెంచి ప్రజల నెత్తి మీద భారాలు వేయొద్దు. హైకోర్టు స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి మీరు దాన్ని స్వీకరించి ఒక అడుగు వెనక్కి తగ్గి తిరిగి ఎయిడెడ్ కాలేజీలను పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మన అఖిల భారత మహాసభలు ఏప్రిల్లో కేరళలోని కర్నూలులో జరగబోతున్నాయి. దానికి ముందు అన్నిటికన్నా మించి జిల్లా ఉద్యమాన్ని ఒక మంచి దారిలో ఒక పురోగమన దారిలో పెట్టడానికి ఆవజీవితం కృషి చేసిన డాక్టర్ జక్కా రమణయ్య గారు ఆయన లేకుండా జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి మహాసభ ఇది. ఆయన పరోక్షం. అందువల్ల ఈ తరం మీద ఈ నాయకత్వం మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. ఉద్యమాన్ని మరింత పోరాట అనుభవాలని ఉద్యమ అనుభవాలని నిర్మాణ అనుభవాలని సమీక్ష చేసుకుని వాటి నుంచి మనం తగిన గుణపాఠాలు తీసి రాబోయే 3 సంవత్సరాల్లో అమరవేసుకొని ఆ బాటలో నెల్లూరు జిల్లాలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా సిపిఐఎంని తయారు చేయటం ఎలా అనేది ఈరోజు ఈ మహాసభ ఉందన్నటువంటి ఒక పెద్ద సవాల్. మనకి ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి.